सीधी खिलान राजकुंड ऊपर से कैमरा में వెహికల్స్ కి క్యాప్ స్టిక్కర్స్ అనేది ప్రారంభించడం జరిగింది మన సిపి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ 2019వ సంవత్సరంలో మన ఉప్పల్లో ప్లస్ ఎల్బీనగర్ లో ఆటో రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది సేఫ్ ఫర్ ఉమెన్ అండ్ ఏదైనా బిలాంగింగ్స్ కూడా అందులో ఆటోలో మర్చిపోయి గిట వెళ్ళినట్టయితే దీన్ని క్యూఆర్ కోడ్ ద్వారా ఏ ఆటోలో ఏ వస్తువు ఉంది అని కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు సిసి కెమెరాల ద్వారా ఏదైతే ఆటోకు స్టిక్కర్ అంటించారో ప్రతి ఆటోకు ఒక కోడ్ ఉంటుంది, దాని నంబర్ ఉంటుంది, ఏ ఏరియా క్లియర్ గా స్టిక్కర్ మీద ఉంటుంది, దాని పరంగా కూడా మన సిసి కెమెరా ద్వారా కూడా మనం ఆటో మూమెంట్ కూడా తెలుసుకోవచ్చు సార్. సో ఇది మన హైదరాబాద్ లో ఇంతకుముందు గత 5-6 సంవత్సరాల కింద కొంచెం ప్రారంభించారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది సార్. ఇది కంపల్సరీగా టోటల్ మన కమిషనరేట్ లో ఇది ఇప్పటివరకు 1200 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దీన్ని మనకు 1200 ఇప్పటివరకు మన కమిషనరేట్ లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది సార్. ఈ రోజు నుంచి టోటల్ గా కమిషనరేట్ లో ప్రతి ఆటో లో ఎక్కిన ప్రయాణికులకు అందరికీ కూడా సేఫ్ జర్నీగా, అదేవిధంగా వాళ్ళ బిలాంగింగ్స్ ఏదైనా మర్చిపోయినా కూడా వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే వాళ్ళు వాళ్ళ బిలాంగింగ్స్ కూడా మన ఇమీడియట్ గా మన ట్రాఫిక్ కంట్రోల్ కి లింక్ అప్ చేయడం జరిగింది సార్. దాని వలన మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సార్. డిసిపి సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మనము చేయాలి అతని యొక్క పేరు అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేయాలని రూల్ నెంబర్ 269 చెప్తుంది. మనం ఆ 269 బేస్ చేసుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి దశలో మనము క్యాబ్లకి జరుగుతుంది, ఆల్రెడీ 100,000 క్యాబ్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. దాంట్లో ఫేజ్ 2లో భాగంగా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేసిన తర్వాత ఆటో ఓనర్కు వివరాలు డైరెక్ట్ డిస్ప్లే అవుతాయి. ఎనీ ఎవరికైనా సరే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, దాంట్లోనే కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. ఏమైనా వస్తువు మర్చిపోయినా మీరు వెంటనే చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది యొక్క అలర్ట్. దాని తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్ దాన్ని ట్రాక్ చేయడం కానీ ఏం చేయడం కానీ అన్ని జరుగుతున్నాయి. సో దీనికి ప్రత్యేకంగా ఒక పోలీస్ గుర్తింపు నెంబర్ అని ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్కి. ఇక్కడ ఆర్ అంటే రాచకొండ, కే అంటే కుషాయిగూడ. సో అలా ప్రతి దానికి యు అంటే ఉప్పల్, ఆర్ యు అంటే ఉప్పలు, ఆర్ఎల్ అంటే ఎల్బీ నగర్, అట్లా ప్రతి దానికి కోడింగ్ ఇచ్చాము. దీని ద్వారా టోటల్గా అసలు మన రాచకొండ పరిధిలో ఎన్ని వెహికల్స్ ఉన్నవి, డివిజన్ వైజ్గా ఎన్ని వెహికల్స్ ఉన్నది, మనకు టోటల్ డేటా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. సో దీన్ని ఎవ్రీ ఇయర్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈ 2019 సంవత్సరంలో ఈ మొదటి ప్రోగ్రామ్ మై ఆటో ఈజ్ సేఫ్, సేఫ్ గాడి .com వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మనము ఏర్పాటు చేశాము. సో ఈ మై వెహికల్ ఈజ్ సేఫ్ ఆర్ మై ఆటో ఈజ్ సేఫ్ ఈ ప్రాజెక్ట్కి భాగంగా అంతకుముందు గతంలో మనము సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని క్యాబ్ రిజిస్ట్రేషన్ చేశాము సైబరాబాద్లో, తర్వాత ఇక్కడ రాచకొండలో ఇప్పటిదాకా 22,000 మంది వెహికల్ కేవలం 1 ఇయర్ స్పాన్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగినాయి. ఈ సేఫ్ క్యాబ్కి చాలా మంచి స్పందన ఉంది. అదే చూసి మన ఆటోలో చాలామంది ప్రయాణిస్తున్నారు, చాలామందికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, కొంతమంది కొన్ని విలువలు ఉన్న వాళ్ళ సాహిత్యాలు మర్చిపోతున్నారు ఆ వెహికల్లో, తర్వాత అది ఏ వెహికల్ వాళ్ళకి నంబర్ కూడా తెలీదు, ఆ పరిస్థితి ఉంటుంది. తర్వాత ప్రతి ఆటో అది సురక్షితంగా ఉందా లేదా అది కూడా, స్పెషలీ మహిళా ప్రయాణికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం డౌట్ అదే పక్క అది ఉంటుంది. తర్వాత పిల్లలు స్కూల్కి ఎవరు తీసుకెళ్తున్నారు అదే కూడా ఉంటుంది. కాబట్టి ఈ మై క్యాబ్ ఇట్ సేఫ్, అదే ఆన్ దట్ సేమ్ లైన్ ఈ మై ఆటో ఈజ్ సేఫ్, మై వెహికల్ ఈజ్ సేఫ్ ఈ ప్రాజెక్ట్ మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. దాంట్లో మన వెహికల్కి లైవ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు, ఇది కొత్త ఫ్యాసిలిటీ. ఈ లైవ్ ట్రాకింగ్ వాళ్ళ వెబ్సైట్ ఉంది సేఫ్ గాడి .com, దాని ద్వారా లైవ్ ట్రాకింగ్ కూడా వాళ్ళు పక్క చేస్తారు. ఎవరైనా ఏమైనా వెహికల్లో వస్తువు మర్చిపోయినారు, తర్వాత ఎవరికి ఏమైనా సేఫ్టీ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వెహికల్ నుంచి వాళ్ళు మెసేజ్ ఇస్తే మా కంట్రోల్ రూమ్కి వస్తుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, తర్వాత ట్రాఫిక్ కంట్రోల్. ఆ మెసేజ్ రాగానే ఇమీడియట్లీ ఆ వెహికల్ ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ నుంచి పాస్ అవుతున్నారు ఆ పోలీస్ వాళ్ళు స్పందిస్తారు. అలాంటి సిస్టమ్ ఈ క్యాబ్ ఈ రిజిస్ట్రేషన్ ద్వారా, ఈ మన ఆటో రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఫస్ట్ టైం ఇప్పుడు వీ హ్యావ్ ఆర్గనైజ్. అండ్ డెఫినెట్లీ
ఈ ఆటో సేఫ్ ఆటో ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఆల్ ద సిటిజన్ ఆఫ్ అవర్ రాచకొండ కమిషనరేట్ ఐఎమ్ హావింగ్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఆన్ దాట్ అండ్ విల్ హ్యావ్ ఫుల్ సక్సెస్ అవర్ విమెన్ ఇన్ అవర్ కమిషనరేట్ డెఫినెట్లీ దే క్యాన్ ట్రావెల్ విదౌట్ ఎనీ ఫియర్ ఇన్ అవర్ కమిషనరేట్ విత్ దట్ వర్డ్స్ ఐ స్టాప్ అండ్ ఐ గివ్ ఆల్ ద బెస్ట్ ఫార్ దిస్ సేఫ్ ఆటో ప్రాజెక్ట్ అవర్ ట్రాఫిక్ డిసిపి దెన్ ద ఆర్గనైజర్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ మన అభిచరణ్ తర్వాత రమేష్ రెడ్డి ఈ టీమ్ వాళ్ళది దే హవ్ డన్ రియలీ గుడ్ జాబ్ అండ్ మై రిక్వెస్ట్ టు దెమ్ ఈ ప్లీజ్ టేక్ ఇట్ టు లాజికల్ కన్క్లూజన్ ఎనీ ఏమైనా హిక్అప్స్ ఉంటే అది కూడా ముందుగా మనం క్లియర్ చేయాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ భద్రతకు మంచి అవకాశంగా నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు ఆటోలలో ఎక్కువ మహిళలు యూజ్ చేసుకునేవి ఆటోసే అవి అందుబాటులో ఉంటాయి కాబట్టి కాబట్టి ఇది చాలా హెల్ప్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి రాంగ్ రూట్లో తీసుకుపోవడము మిస్బిహేవ్ చేయడము మన లగేజ్ మిస్ చేసుకోవడము మనం నైట్ టైంలో జర్నీ చేయడము అన్నిటికీ ఇది బాగా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇట్లా ఈ ఇయర్ సంవత్సరం 19 స్టార్టింగ్లోనే ఇది ఇంట్రడ్యూస్ చేయడం చాలా